హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. నేను మీ సంతోష్ కుమార్. డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా 2020 ఫిబ్రవరి 23కు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ క్లాసులు మీకు టాపిక్ వైజు అందించబోతున్నాను. ఫిబ్రవరి 23 సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటగా ది హిందూ ఇంగ్లీషు డైలీ న్యూస్ పేపర్ అయినటువంటి ది హిందూ బెంగళూరులో ది హడిల్ పేరిట ఒక సదస్సును నిర్వహించింది. ది హడిల్ పేరిట సదస్సును నిర్వహించింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 20న ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ చేసినటువంటి ఒక ప్రసంగం అనేది, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగం అనేది అందరినీ ఆకర్షించడం అనేది జరిగింది. ఏ విధంగా అంటే, ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ఒక వేగం, అదేవిధంగా సంచలనాల కోసమే పనిచేస్తుందని ఆయన పేర్కొనడం జరిగింది. మరి దీనివల్ల అనేక అనర్థాలు సంభవించే అవకాశం ఉందని కూడా రామ్నాథ్ కోవింద్ పేర్కొనడం జరిగింది. మరి ఇలాంటి ఈ సోషల్ మీడియా ద్వారా వేగం సంచలనాల కోసమే, ఓన్లీ సెన్సేషన్ కోసమే చేస్తున్నందువల్ల ఈ సాంప్రదాయ మీడియా అనేది ఈ యొక్క వాస్తవాలను ప్రజలకు వెల్లడి చేయడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని రామ్నాథ్ కోవింద్ పేర్కొనడం అనేది జరిగింది. దీంట్లో మనం మెయిన్గా చూసినట్లయితే ది హడిల్ అనే పేరిట హిందూ పత్రిక ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. దీంట్లో రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఇది హడిల్ పేరిట ఈ సదస్సును ఎక్కడ నిర్వహించారంటే బెంగళూరులో నిర్వహించారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పుడు నిర్వహించారంటే 2020 ఫిబ్రవరి 20న ది హడిల్ అనే సదస్సును హిందూ పత్రిక బెంగళూరులో నిర్వహించడం అనేది జరిగింది. మరి దీంట్లో మనం ది హిందూ పత్రికకు సంబంధించి ఒక స్ట్రాటజీకే కనుక చూసినట్లయితే, ది హిందూ పత్రిక అనేది ఇది ఇంగ్లీష్ డైలీ. ది హిందూ అనేది ఇంగ్లీషు దినపత్రిక. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉందని చూసినట్లయితే, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చూసినట్లయితే చెన్నైలో ఉంది. ది హిందూ పత్రిక యొక్క ప్రధాన కార్యాలయము చెన్నైలో ఉంది. మరి ది హిందూ పత్రికను స్థాపించిన వారు ఎవరు, స్థాపకులు ఏర్పాటు చేసిన వారు ఎవరు అని చూసినట్లయితే సుబ్రహ్మణ్య అయ్యర్ అనే వ్యక్తి ది హిందూ పత్రికను ప్రారంభించడం అనేది జరిగింది. ఇది అండి బెంగళూరులో నిర్వహించినటువంటి ది హడిల్ అనే ఒక సదస్సుకు సంబంధించిన సమాచారం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.